వెల్కమ్ టు స్టైన్ స్టార్ టుడే మూవీ అప్డేట్స్ ఆనంద్ దేవర్కొండ నటించిన కొత్త చిత్రం పుష్పక విమానం దామోదర అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా ఆసక్తికర ట్రైలర్తో అంచనాలను పెంచింది ఆ అంచనాలను సినిమా ఏ మేరకు అందుకుందో చూద్దాం సుందర్ హీరో క్యారెక్టర్ పేరు సుందర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఒక మామూలు ఉపాధ్యాయుడు అతడికి మీనాక్షి అనే అమ్మాయితో పెళ్ళవుతుంది అయితే తొలి రాత్రి వీరి మధ్య అనుకోకుండా అభిప్రాయ భేదాలు వస్తాయి దీంతో కొన్ని రోజుల తర్వాత తనకు నచ్చిన వాడితో మీనాక్షి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి సుందర్ తన భార్య లేచిపోయిన సంగతి కవర్ చేయడానికి నానా తంటాలు పడుతుంది ఉంటాడు పెళ్లైన కొన్ని రోజులకే భార్య లేచిపోయే భర్త పడే కష్టాలు అనే పాయింట్ మీద దర్శకుడు ఫోకస్ చేసినట్లు కనిపించింది కథాపరంగా అయితే ఏ కదలిక కనిపించలేదు ఇంటర్వెల్ దగ్గర హీరో భార్య హత్యకు గురైనట్లు తెలిసే దగ్గర సినిమా కొత్త టర్న్ తీసుకుంటుంది ఫస్ట్ హాఫ్ వరకు కామెడీ సినిమాలా కనిపించే పుష్పక విమానం సెకండ్ హాఫ్ నుంచి థ్రిల్లర్ మూడ్లోకి వెళుతుంది కానీ ఈ కొత్త జానర్ కంటే అప్పటిదాకా చూసిన జానరే చాలా నయం అనిపించేలా నడుస్తుంది కామెడీలో కొంతమేర పట్టు చూపించిన దర్శకుడు మర్డర్ మిస్టరీ చుట్టూ థ్రిల్లర్ సినిమాను నడిపించడంలో తేలిపోయాడు ఎన్నో సినిమాల్లో చూసిన రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ సీన్లతోనే సాధారణంగా సాగిపోతుంది సెకండ్ హాఫ్ ఎస్ఐగా సునీల్ పాత్రతో వినోదం పండించడానికి చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు ఫస్ట్ హాఫ్ కొంత ఎంటర్టైన్మెంట్ చేసిన శాన్వి సెకండ్ హాఫ్లో రీఎంట్రీ ఇచ్చి ఒక ట్రెండ్ సన్నివేశాలను నిలబెట్టే ప్రయత్నం చేసింది ఓవరాల్గా చెప్పాలంటే పుష్పక విమానం కాన్సెప్ట్ బాగున్న ఆరంభంలో కొన్ని నవ్వులు పండినా ఆ తర్వాత ఇటు కామెడీ పండక అటు ఉత్కంఠం రేపలేక ప్రేక్షకులకు నిరాశ మిగులుతుంది దర్శకుడు సినిమాను పూర్తిగా కామెడీ కోణంలోనే నడిపించి ఉంటే బాగుండేది థ్రిల్లర్ కోణంలో కథను నడిపించాల్సినప్పుడు దర్శకుడు తేలిపోయాడు